కొత్తగూడెంలో డీజిల్ కొరతతో రైతులు నానా అవస్థలు పడుతున్నారు. డీజిల్ దొరకకపోవడంతో ట్రాక్టర్లు ఆగిపోయాయి. వ్యవసాయ పనులకు ఆటంకం ఏర్పడింది. దీంతో క్యాన్లతో అన్నదాతలు పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 64 పెట్రోల్ బంకులు ఉండగా రోజుకు 350,000 లీటర్ల డీజిల్ 250,000 లీటర్ల పెట్రోల్ వినియోగం జరిగింది. కానీ గత వారం రోజులుగా డీజిల్ పెట్రోల్ కొరతతో జిల్లాలో సగంకి పైగా బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. కొత్తగూడెంలో సగానికి సగం బంకుల్లో ఇంధనం నిండుకుంది. టూ వీలర్లు ఆటో వాళ్ళలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని పెట్రోల్ డీజిల్ కొరత తీర్చాలని కోరుతున్నారు. కొత్తగూడెంలో డీజిల్ కొరతకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్న వేళ పెట్రోల్ బంకుల్లో డీజిల్ పెట్రోల్ కొరతతో భద్రాద్రి జిల్లాలో రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వానాకాలం సీజన్ లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సుమారు 5 లక్షల ఎకరాల వ్యవసాయ పనులు కొనసాగుతున్నాయి. పత్తి 1,70,000 ఎకరాల సుమారు పత్తి సాగు అవుతుంది. ముఖ్యంగా వరికి సంబంధించి 1,70,000 ఎకరాలు వరికి సంబంధించిన పనులు వ్యవసాయ పనులన్నీ ముమ్మరంగా సాగుతున్న వేళ పెట్రోల్ బంకుల్లో డీజిల్ కొరత రైతాంగానికి శాపంగా మారింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం 64 పెట్రోల్ బంకులు ఉండగా నిత్యం 3,50,000 లీటర్లు డీజిల్, నిత్యం అదేవిధంగా పెట్రోల్ 2,50,000 లీటర్ల వరకు వినియోగం జరుగుతుంది. అయితే సుమారు 64 బంకులు ఉంటే సగం పైగా బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. మారుమూల ప్రాంతం, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతం కావడం, మండల హెడ్ క్వార్టర్ లో ఉన్న బంకుల్లో కూడా డీజిల్ పెట్రోల్ అందుబాటులో లేకపోవడంతో ముఖ్యంగా వ్యవసాయ పనులకు సంబంధించి ట్రాక్టర్లు ఏదైతే ఉన్నాయో వ్యవసాయ పనులకు సంబంధించి మొత్తం ట్రాక్టర్లు కూడా నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే సగం పైగా బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీనికి సంబంధించి జిల్లా యాంత్రాంగం ఎలాంటి స్పష్టమైన క్లారిటీ ఇవ్వడం లేదు. ఒక పక్క పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచినా కానీ వాటిని భరించే స్థితిలో ఉన్నా, ముందు జనజీవనం ముందు సాగాలంటే వాటిని భరిస్తామని కనీసం అది అందుబాటులో లేకపోవడానికి కూడా జనం తీవ్రంగా మండిపడుతుండ్రు. మొత్తంగా చూస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా పెట్రోల్ బంకులు నో స్టాక్ బోర్డుల వల్ల డీజిల్ కొరత వల్ల రైతులు మాత్రం చాలా ఇబ్బంది పడుతుండ్రు. రైతులే కాదు, ముఖ్యంగా టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్ కానీ ఆటోలు కానీ రవాణా రంగం మీద కూడా తీవ్ర ప్రభావం చూపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రజల నుంచి ఒకటే స్పష్టమైన డిమాండ్ వస్తుంది, మోడీ సర్కార్ పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచిన వాటిని భరించే స్థితిలో ఉన్నాం, కానీ కనీసం అది కూడా డీజిల్ అందుబాటులో లేకపోవడానికి మాత్రం వారు తీవ్రంగా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రవి. డీజిల్ కి కంపెనీ మన కంపెనీలలో దేశవాళిగా 15 రూపాయలు తేడా వస్తుంది డీజిల్ కి రేటు. దాని మూల కంపెనీ వారు గవర్నమెంట్ వారు కలిసి కదా సప్లైస్ బాగా టైట్ చేశారు. దానికి తోడు సప్లైస్ అనేది బాగా బంద్ బాగా లేట్ అవుతుంది. మన కొత్తగూడెంలో ఈ 3 రోజులు బట్టి ఇబ్బంది వచ్చింది, కానీ జిల్లా వైజ్గా వచ్చినట్టు మన కొత్తగూడెంలో రైతు రాలేదు. మన కొత్తగూడెం కలెక్టర్ గారు ఆదేశానుసారం ఆయన మీటింగ్ పెట్టి అన్నీ చెప్పారు. మాకు డిఎస్ఓ గారికి మొత్తం పురమాయించారు. మాకు డిఎస్ఓ గారు ప్రతిరోజు మా దగ్గర పరిశీలన చేసి అన్నీ చూసుకుంటున్నారు. కొద్దిగా డీజిల్ మన కొత్తగూడెం తప్ప అన్ని జిల్లాల్లో ఇబ్బందికరంగానే ఉంది. మన దగ్గర బాగానే ఇబ్బంది లేకుండా ప్రయత్నిస్తున్నాము, చేస్తున్నాము. 3 రోజుల ముందు డబ్బులు కట్టినా డీడీ రావట్లేదు, లోడ్ రావట్లేదు. 20,000 లీటర్లు ఇంటర్ పెడితే మాకు 5,000 లీటర్లు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. ఇదంతా కంపెనీ వారి వైఫల్యం, మా పంపులు కానీ పంపులు యజమాన్య లోపాలు కాదు. ఈ మధ్యలో డీజిల్ బాగా కొరత వచ్చి వారానికి 2 రోజులు, వారానికి 1 రోజు మేము ఇంత ఫుల్ ట్యాంక్ చేయించుకున్నా 1 రోజు ఒక పూట చూడగలుగుతాం. మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ ఆటో ఇంట్లో పెట్టే పరిస్థితి ఉన్నదండి. ఫైనాన్స్ మీద ఆటో కొనుక్కున్నాము. కొద్దిగా మా పిల్లలు చదువులు ఈ 2 సంవత్సరానికి కరోనా వల్ల కొద్దిగా బాధలు పడి స్కూల్ ఫీజులు ఇవి కట్టలేకపోతున్నాము. ఆటోల మీద జీవనం సాగిస్తున్నాము.